లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవగాహన సదస్సులు ఓటమి ఎవరికి ఆనందం కాదు, నాతో సహా ఎవరైనా సరే ఒక పట్టు పడితే గెలవాలనుకుంటాం కానీ ఓడిపోతాం, ఓడిపోవాలని అనుకోం మనం. అలాగే నాకు అపజయం నాకు బాధ కలిగించట్లేదని ఎవరన్నా అనుకుంటే పొరపడే బాధ ఉంది, కానీ బాధని దాటి అది అపజయాన్ని జయంగా మార్చాలని నేను ఆలోచనతో ఉన్నాను తప్ప అపజయంతో నేను కుంగిపోయి నాకు ఇబ్బంది, నేను దానికి వెనక్కి వెళ్ళట్లేదు, కూర్చొని ఉన్నాను ఇక్కడ బలంగా ఉన్నాను. అలాగే భవిష్యత్తులో ఏం చెయ్యాలి అనడానికి కొద్దిమందిని కొన్ని చోట్ల బలమైన చోట్ల పార్టీని అర్థం చేసుకున్న వ్యక్తులు, భావజాలను అర్థం చేసుకున్న వ్యక్తులతో మనం వారికి ఇన్ఛార్జీలకు ఇస్తున్నాం. అలాగే కొంతమంది పాలిటిక్స్లో చాలామంది నాయకులకి భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి, ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి పార్టీ నాయకత్వాన్ని కానీ నాతో సహా నన్ను కూడా తిడతా ఉంటే చాలామంది వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే రాజకీయాల్లో ఉండాలి అంటే మాట నియంత్రణ చాలా కావాలి, కట్టుబాటు ఉండాలి. సోషల్ మీడియా అనే ఒక అద్భుతమైన పరికరాన్ని, ఆ వ్యవస్థని బజార్లో మనం తిట్టుకున్నట్టుగా మీరు అలా చేసేది ఇక్కడ దాన్ని. మనల్ని రక్షించుకోవాల్సిన వాళ్ళే మనల్ని తిడతా ఉంటే అలాంటి వ్యక్తులందరికీ ఆ సమూహానికి నేను మనసిప్పి మాట్లాడుతున్న అభ్యర్థిస్తున్నాను. నేను సత్యం కోసం పనిచేసామని మీరు కొద్దిమంది కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటే నన్నేమీ ఆపు. పార్టీ కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలని అందరూ గౌరవించండి. అభిప్రాయాలుంటే పార్టీ ఆఫీస్ లోపలికి వచ్చి ఆ నిర్దేశిత సమయాల్లో మీరు చెప్పండి మీ భావన ఏంటి. అంతేగాని రోడ్ల మీదకి వెళ్ళి సోషల్ మీడియాలో మాట్లాడితే దానివల్ల నేను భయపడి తీసుకోవడానికి నేను కాంగ్రెస్ పార్టీని కాదమ్మా, దయచేసి అది అర్థం చేసుకో. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు తిట్టే వ్యక్తులు ఎవరన్నా కొద్దిమంది ఉంటే మీ బలం ఎక్కడి నుంచి వచ్చింది? పవన్ కళ్యాణ్ని అభిమానించే వ్యక్తులు, జనసేన భావజాలాన్ని ఇష్టపడే వ్యక్తులు మీ చుట్టూ తిరిగితే మీ బలం కాదు అది. ఒక భావజాలం తాలూకు బలం, వ్యక్తి తాలూకు బలం, అది మీ బలం అని చెప్పి నన్ను అంటే నేను సహించే వ్యక్తిని కాదు. ఆలోచించి దాంట్లో నేను నా బలాలు తెలిసిన వాడిని, నా స్ట్రెంగ్త్ నాకు తెలుసు, నా వీక్నెస్ నాకు తెలుసు, నన్ను చాలా బలంగా అర్థం చేసుకోగలను, నేను ఎక్కడ బలంగా ఉండగలను ఎక్కడ బలహీనం నాకు బాగా తెలిసిన వాడిని. అలాగే మీరు కూడా బయటికి వెళ్ళి మాట అనేస్తే నేను ఏదో భయపడిపోయి పిలిపించేస్తాను, దానివల్ల నేను పిలిపించకపోగా మీ మీద ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఎదురుంటాయి. అందువల్ల దయచేసి అందరూ, నేను వచ్చింది ఇండివిజువల్ గేమ్ కోసం రాలేదు, వ్యక్తిగతం కోసం రాలేదు, నేను పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు ఇవన్నీ కలిపి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అందరికీ అండగా ఉండాలన్న ఆలోచనతో పెట్టింది. అందువల్ల నేను చాలా లోతుగా వచ్చాను, నేను చాలా లోతైన ఆలోచనతో వచ్చిన వాడిని. ఒక ఓటమియో లేదా ఇలాంటి క్రిటిసిజమ్స్ నన్ను భయపెట్టం. దయచేసి పార్టీ నాయకులు కొద్దిమంది కూర్చొని క్షేత్రస్థాయి నుంచి అందరినీ రిపోర్ట్స్ తెప్పించుకొని ఎలా పనిచేశారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, దీనికి తగ్గ బాధ్యతలు ఇస్తాం. కొంతమంది కొన్ని బాధ్యత వేరే బాధ్యతలు ఇస్తాం కొంతమందికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కొంచెం సంయమనంతో మాట్లాడాలి, కొంచెం ఓపికతో ఉండండి. ఇది కలెక్టివ్గా మనం అందరం కలిసి చేయాల్సింది, ఇండివిజువల్గా వ్యక్తిగత లబ్ధి కోసం చేసే గేమ్ కాదు ఇది. దయచేసి మీ అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ పార్టీని మనం ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసింది, 100 రోజుల తర్వాత సెప్టెంబర్లో ఎప్పుడో తర్వాత ఒకసారి ఈ ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి, అక్కడి నుంచి మన ప్రణాళిక ఏంటి, ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది మీ దృష్టికి మన నాయకులందరూ తీసుకొస్తారు. అలాగే ఈరోజు నా విన్నపం కూడా ముఖ్యంగా కృష్ణానది తీరాన ఉండే పరిధిలో ఉన్న గ్రామాలు చాలా వాటికి వరదలు వస్తున్నాయని చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దాని మీద స్పందించలేదనేది ప్రజల నుంచి నా దగ్గరకు నాకు పొద్దు నుంచి
రిక్వెస్ట్ లో వస్తామని దీని గురించి మాట్లాడమని. ఈ కృష్ణ పొంగడం వల్ల ఫ్లడ్ గేట్స్ ఎత్తడం వల్ల వచ్చిన ఎక్సెస్ వాటర్ అంతా పొలాల్లోకి